love you, Sita. Innalu naalone daachukunna prema. Neeto cheppadaniki vastunna. Allar cheyakunda koorchondi. Ee roju nenu meeku aksharamalu nerpistanu. Aksharamalalo unde aksharalu, vaati padalu cheptanu. Shraddhaga vinandi. Amma. A andam. A aavu. A aakarshana. Ee illu. ఈ ఇల్లాలు ఈ ఈగా ఈ ఈడు ఉ ఉడుత ఉ ఉమ్మా ఉమ్మా ఇక్కడ ఏం చేస్తున్నారా అది జీల్ రామరావు కంట్లో నలక పెడితే తీంచుకోవడానికి కాకినాడ వెళ్ళాడు సాయం చేయడానికి జీల్ అమ్ముతున్నాను తసగోయ్య నా ఒంట్లో బాగాలేదు కొత్త నలతగా ఉంది ఇంట్లో పని చూడరంటే నా ఇంకా ఎదవ చూపు చూసి ఇక్కడికి వచ్చి జీల్ అమ్ముతున్నావా పదేంటికి నాకు సచ్చినాడు ఎందుకు పెట్టాడో సరోజా సరోజా ఏంటి బాబా ఏమైంది ఏమైందా నా పాటకి సీతకి ఐ లవ్ యూ చెప్తానంటే నువ్వే కదా సీత స్కూల్కి వెళ్ళి పీటు కొట్టు మాటే కళ్ళల్లో కళ్ళు కలుపు వీలైతే తలలో పేలు చూడను నీవు వచ్చేసలా కాదంటావు ఎందుకంటే నేను వెళ్ళా కరెక్ట్ గా ఊ అంటే ఊ అని ముందుకెళ్తుంటే మీ నాన్న వచ్చి వెనక్కి లాగేశాడు దుర్మార్గుడు లేకపోతే సీతకి అప్పుడే ఐ లవ్ యూ అని చెప్పేశాడు నీకంత సీన్ లేదులే బాబా నాకంత సీన్ లేదా నా పేరే సీను ఇప్పుడు చెప్తున్నాను సీత ఇక్కడికి ఇప్పుడు వచ్చినా ఐ లవ్ యూ చెప్పేస్తాను ఇప్పుడు ఇక్కడికి వచ్చినా చెప్తావా అక్కడ చెప్పు ఏంటి సీత పని పాట లేకుండా వచ్చావు సారీ నాతో పని వచ్చావా దా కూర్చో సరోజా సీతకు మందు తీసురా సారీ మంచినీళ్ళు తీసురా కూర్చో కూర్చో దా దుమ్ము దులిపేస్తానే సారీ సారీ దుమ్ 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 సీను నీతో పని వచ్చాను నాతో పని వచ్చావా అవును నువ్వు ఫ్రీ అయితే మన ఇద్దరం కలిసి బయటకు వెళ్దామా అయ్యో నువ్వు ఫ్రీగా లేవా నేను ఫ్రీ 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 కే ఫ్రీ ఎక్కడ సరే నేను ఫ్రీ కదా కే ఫ్రీ కదా బావ ఫ్రీయే పనా పాట రా సీత మన ఇద్దరం కలిసి వెళ్దాం ఇంతకి మన ఇద్దరం ఎక్కడికి వెళ్తున్నాం సీత స్కూల్ కి పిల్లలు సరిగా రావట్లేదు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎంక్వైరీ చేసుద్దాం అని నీకు ఊరు బాగా తెలుసు కదా అందుకే నేను తోడు తీసుకెళ్దాం అనుకున్నాను నీతో కదా పాత ఈ ఊర్లో మన లెవెల్ ఏంటో చూపిస్తా నమస్కారం అండి నమస్తే మన ఇద్దరు కంట రా సీత ఇంట్లో మనం అంటే మంచి మర్యాద పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు గంగమాత గంగమాత ఇప్పుడు బయటకు వస్తుంది కదా మన లెవెల్ ఏంటో నువ్వే చూస్తావు ఎరా సీనుగా ఈ మధ్య రావట్లేదేట్రా రాళ్ళనోడా రాళ్ళనోడా గౌరవం ఈ అమ్మాయి ఎవర్రా ఆ మన ఊళ్ళో స్కూల్ కి కొత్తగా వచ్చిన టీచర్ నమస్కారం అమ్మా కూర్చో సీత ఏంటి గంగమ్మ పిల్లలు స్కూల్ పంపించలేదంట నీళ్లు పోయవే ఒరే సీనుగా కొంచెం నీళ్ళై ఎల్లరా పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు రారా టింకి ఇప్పుడు వెళ్ళాలా నువ్వు ఇప్పుడే ఎందుకు వచ్చావు పిల్లాన్ని స్కూల్ కి ఎందుకు పంపించట్లేదు నేను వెళ్ళమని ఎంతసేపునా వినకుండా ఆటలకి వెళ్ళిపోతున్నాడమ్మా ఏదో రకంగా భయపెట్టో బుజ్జగించో వాడిని స్కూల్ కి పంపించండి లేకపోతే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది కరెక్ట్ గా చెప్పావు సీత ఇదిగా గంగమ్మ అవసరమైతే వాడిని నాలుగు తన్ని పంపించు ఒరే సీను తన్నవలసింది నన్ను కాదురా నిన్ను నేను బడికి వెళ్తుంటే వద్దని గుడి వీధిలో గోళీలాడుకోమన్నావుగా ఒరే నువ్వు చెడిపోయింది కాకుండా పిల్లాన్ని కూడా చెరగొడుతున్నావురా సచ్చినోడా నువ్వు బుద్ధిగా టీసరమ్మ చెప్పిన మాటిని రేపటి నుండి శ్రద్ధగా స్కూల్కి వెళ్ళు లేకపోతే ఈ సీన్ గళ్ళగా జులై ఎదవలా అయిపోతావు అయ్యి బాబు తేడా వచ్చేస్తాను సీత నువ్వు పని చూసుకుని వచ్చే ఏమే నీకు సిగ్గులేదు నాకు సిగ్గులేదు ఉంటే చిరాకు మందు తాగితే తప్పు వీధి నుంచి నడవడానికి ఏంటి పర్వాలేదురా నన్ను కాదు వాళ్ళమ్మ పేరు సీను పిలిచినా ఎవరికైతే నాకేంట్రా రెండు ఫుల్ నిబ్బు పట్టుకెళ్ళావు ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు రెండు ఫుల్లే కదా నిబ్బు ఏంటి ఆ రోజు నిబ్బు సోడా కూడా కలుపుకుండా తాగేసావు దానికి వాడతా డబ్బు నీ బాబా అవునరా మా బాబా ఇస్తాడు పైన ఉన్నాడు వెళ్ళి తీసుకోవాలి సీత టీచర్ సీత టీచర్ ఎన్ని మన ఊళ్ళో మామూలే సీత టీచర్ నీకు మామూలే కావచ్చు కానీ నీతో వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను పిల్లల్ని చదువుకోవద్దని చెప్పడం బజార్లో అల్లరి పడ్డం వీటి వల్ల పిల్లలు చెడిపోతారనే జ్ఞానం కూడా లేదా నీకు అసలే మన స్కూల్లో సౌకర్యాలు తక్కువ టీవీ కూడా లేదు అయ్యో స్కూల్లో టీవీ వద్దు సీత అన్ని ఏడుపు సీరియల్లే అత్తా కోళ్ళు ఆడవాలా పిల్లలు చెడిపోతారు అయ్యో సీను పిల్లల ప్రోగ్రామ్స్ కోసం టీవీ వాళ్ళకి చెప్పిన దానికంటే చూపిస్తూ చెప్తే ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు
అదంతా సరే గానీ స్కూల్ టీవీ కావాలి అంతే కదా. ఏటో అల్లుడు, నువ్వు పంకజం ఇంటికి వెళ్దామని దగ్గర నుంచి నా ఒంటి మీద గుడ్డాకట్లేదు తెలుసా? ఈ విషయం తయారీ చేసిందనుకో నీ బొందులో పేన ఉంటాను. మనం అందరం ఇలా ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాం, ఒకవేళ ఇంట్లో ప్రెసిడెంట్ గారు ఉంటే. ఆ మాత్రం మనకు తెలియదు, లేడు కాబట్టి వచ్చా. ఏడు మంది అని చెప్పేవారో సీన్గా. ఇదిగో అల్లుడు, ముందుకుండా చెప్తున్నాను, అందరిలోకి పెద్ద నేనే కాబట్టి నేనే ముందు. అలా ఎలా కుదిరితే, కావాలంటే చీట్లేద్దాం. నార్మైండే, మనం వచ్చింది ఆ పనికి కాదు. పంకజం ఇంట్లో టీవీ ఎత్తుకెళ్ళటానికి. టీవీ ఎత్తుకురాడానిక? అవునరా సీత, స్కూల్ టీవీ కావాలండి. అల్లుడే, అదేదో ముందే చెప్పుంటే చీకట్లో కనబడకుండా మారు యాసం వేసుకుని వచ్చేవాడి కదా. ఈ సైజ్ కి ఎప్పుడైనా కనపడు, నూరు ముసుకుని పదాను గాని లోపలికి వెళ్ళగలడం. ఇంత తెలిసి నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? ఇదిగో ఇన్ని తాళాలు ఎందుకు? పంకజం పడుకుంది, రెండు నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. మూడు నిమిషాలైతే అల్లుడు నువ్వేనా? నేనే చెప్పు. ఇల్లంతా చీకటిగా ఉంది, లైట్ వేయమంటే? లైట్ వేస్తే పంకజం లేచిపోతుంది. ఆల్రెడీ అక్కడి నుంచో లేచిపోయి వచ్చిందే కదా. ఆ లేచిపోవటం వేరు, ఈ లేచిపోవటం వేరు. వెళ్ళి టీవీ ఎత్తుకో. లేచిపోవడం వేరు, లేచిపోవడం వేరు అంటాడు, రెండు ఒకటే కదా. అమ్మొక్కలేంటాడు. ఎంత వరకు ఉందండి? ఉండే ఏం చేస్తున్నారా? అదే బావా, టీవీ ఎత్తుకుతున్నా. నాలుగు పలకలుగా ఉంటుంది టీవీ. టీవీ వంటిట్లా ఉంటుందా? మనలో మనకి అబద్ధాలు ఎందుకు బావా? రోజు రొబ్బలేక చేతులు పుల్లెడిపోతున్నాయి. గ్రైండర్ పనికి వస్తుందని సాయం పట్టేస్తా. నిన్ను సాయం పడతా. గుడ్డోళ్ళు అలా గుద్దేవారా? ఈ చీకట్లో చూపున్న లేనట్టే ఉందిరా బాబు. సర్లే, రే అక్కడ టీవీ లేదు. అక్కడా లేదు, నువ్వు అటెళ్ళు. పంకజం గుండె అలా కొట్టుకుంటుంటే టెస్ట్ చేస్తున్నా. మిడుకుట్లేసుకుని చూస్తావా? పూర్తిగా చూడాల. ఆడపిల్ల కనిపిస్తే చాలు యాదవా, సొంగ ఖర్చుకుని. భలే ఉంది. అయ్య బాబు, టీవీ లేదు, నా బొచ్చు లేదు, దేని కొలతలకి నా టీవీ ఎక్కడ సరిపోతుంది? నేను శివుడు. దీనికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందన్నమాట. పట్టాయిలరింగు జాకెట్ ఎవరు కుట్టాడు కానీ బొంబాయోడే అయి ఉంటాడు. నేను హెల్ప్ చేస్తాను కదా, వెళ్ళమనే వచ్చేస్తున్నాను. నేను లోపల హెల్ప్ చేస్తాను. నీళ్లు పంకచానికి బాబా, మేము ఏడు అడుగులు నడుచుకుంటూ వచ్చాం. ఒక్క సింగ స్వర్గం ఎక్కడో ఉంటుంది అంటారు, కానీ ఇక్కడే ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. పంకజం పక్కలో ఎలాగూ పడుకోలేను, కనీసం పంకజం పక్క మీదనే పడుకుంటాను. ఎంత హ్యాపీగా ఉంటుందో పంకజం. పంకజం పంకజం, ఐ లవ్ యూ. ఇలాగే ఈ దిండునే పట్టుకోవాలి, ఎందుకంటే పంకజాన్ని నేను ఎలాగూ పట్టుకోలేను, అది నెంబర్ 1.
ఒకవేళ పట్టుకుందాం అనుకున్నా అది అలాగే నన్ను పట్టుకునేవద్దు. అది నెంబర్ 2. వచ్చింది వచ్చింది పడుకుంది. టైరు మీ వాళ్ళకి మా వాళ్ళకి కౌరు పెట్టు. నాకు కర్మ మాత్రం బాగా చెయ్యి. అందరికి భోజనాలు బాగా పెట్టు. భోజనాల్లో జీళ్ళు పెట్టడం మర్చిపోకు. దాని కింద నేను పడుకోలేదు. అదే నా మీద పడుకుంది. బాగుంది కదా అనుకున్నాను. పండది బాగా బరువుగా ఉంది అల్లుడు. మీరు రావడం లేట్ అయితే చచ్చిపోయింది అల్లుడు. తయారు వంటే మొత్తానికి టీవీతో బయటపడ్డారా అల్లుడు? టీవీ తీసుకెళ్లి డైరెక్ట్ గా సీతకి ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇస్తే దొంగతనం చేశామని సీతకు తెలిసిపోతుంది. చేసినదే కదా. ఆ విషయం సీతకు తెలియదుగా. ఇప్పుడు తెలియపోయినా రేపొద్దున ప్రెసిడెంట్ చూస్తే తెలిసిపోద్ది కదా. అయితే ఒక పని చేద్దాం. టీవీ మీద ఇది పంకజ ఇంట్లోది కాదు అని రాసేద్దాం. నోరెత్తామంటే నాలుగు గదిరించి ఆపరేషన్ చేసేస్తాను. ఓ పని చేద్దాం. ఏంటది? టీవీకి రంగేద్దాం. నేనేస్తాను.